హాయ్ గైస్ ఇవాళ వీడియోలో చేసి మనం బైస్వాప్ ఎక్స్చేంజ్ నుంచి సో బైస్వాప్ నుంచి మనం ఏంటంటే బిఎస్పి బిఎస్ డబ్ల్యూ టూ కన్స్ని ఏ విధంగా క్లైమ్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా విత్డ్రాల్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ టైం వరకు అయితే చూడండి అండ్ ఈ వీడియో కొంచెం లెంతీ అయితే అనిపించవచ్చు బట్ డెఫినెట్గా ఒక మంచి ఎర్నింగ్ లూట్నైతే ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట మీరు సో డెఫినెట్గా వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి అండ్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సో గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివ్ చేసుకోండి అనమాట అండ్ ఇక్కడ నుంచి మీరు ఫాస్ట్ ఫాస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు అండ్ అదేవిధంగా మన ఛానల్ నుంచి క్రిప్టో ఎర్నింగ్ గురించి అండ్ క్రిప్టో ట్రేడింగ్ గురించి అండ్ క్రిప్టో రిలేటెడ్ టాపిక్స్ గురించి అయితే మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట మన ఛానల్లో అండ్ అదేవిధంగా మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి సో ఇక్కడ నుంచి మీకు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి అండ్ ఎయిర్ డ్రాప్స్ సంబంధించి కూడా మీకు ఇక్కడే అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట అండ్ దాంతోపాటు ఏంటంటే మనకి వీక్లీ వీక్లీస్ ఒక వాష్ షాట్ అయితే అనమాట ఈ యొక్క వాష్ షాట్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే సో మీరు కనుక క్రిప్టో యూజర్స్ క్రిప్టో న్యూ యూజర్స్ కనుక అయినట్లయితే మీకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా సో ఆ డౌట్స్ని మీరు ఇక్కడైతే క్లారిఫై అయితే చేసుకోవచ్చు అండ్ సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కనైతే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఇక్కడ షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అది అందరికీ యూస్ఫుల్ అయితే అవుతుంది అండ్ లూట్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు ఏదైతే నేను బైస్ వ్యాప్ అని చెప్పాను సో దాన్ని అయితే ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు అండ్ లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట సో అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు సో ఇక్కడ నేను ఈ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ దీన్ని వచ్చేసి మీరు కాపీ అయితే చేసేసుకోండి అనమాట వన్స్ దీన్ని కాపీ చేసుకున్నాక ట్రస్ట్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి సో మనకి ట్రస్ట్ వాలెట్ అయితే ఉంది కదా సో దీని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసాక డియాప్స్లోకి అయితే వెళ్ళిపోండి అనమాట డియాప్స్లోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి వన్స్ దీన్ని పేస్ట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే సెట్ చేయాలన్నమాట సెట్ చేసే ముందు ఏంటంటే మనం ఇక్కడ మన యొక్క వాలెట్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి సో కనెక్ట్ మీద అయితే క్లిక్ చేస్తాను అండ్ అవ్వలేదు కదా సో ఎందుకు అవ్వలేదంటే ఇక్కడ మన ఇథేరియం నెట్వర్క్ అయితే పెట్టుకుంటామన్నమాట మనకి ఇథేరియం కాదు కావాల్సింది బైనాన్స్ అయితే కావాలి కాబట్టి సో బైనాన్స్ అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటాను సెలెక్ట్ చేసుకొని అయితే కనెక్ట్ అయితే అనమాట ఆటోమేటిక్గా మనకి సో కనెక్ట్ అయితే అయిపోయింది ఇక్కడ మనం చూడొచ్చు మన వాలెట్ అనేది కనెక్ట్ అయితే అయిపోయింది అనమాట సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే కిందకి స్క్రోల్ చేయండి సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇది ఒక స్పా స్వా స్వాపింగ్ ఎక్స్చేంజ్గా సో దీంట్లో మనం ఏంటంటే లైక్ బ్యాంక్ ఎక్స్ స్వా ఎలానో సేమ్ ఇది అలానే అనమాట ఇది అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి క్లెయిమ్ చేసుకోవాలంటే సో ఫ్రీ బిఎస్ డబ్ల్యూ అయితే ఉంది కదా లిమిటెడ్ అని అనేసి దాని మీద అయితే ట్యాప్ చేయాలి అండ్ దాని మీద ట్యాప్ చేయగానే ఏంటంటే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ప్రీవియస్గా వచ్చేసి మనకేంటంటే డైలీ వన్ బి బిఎస్డబ్ల్యూ టూ కన్నా యాడ్ చేసుకునే క్యాబ్బులిటీ అయితే ఉండింది అనమాట ప్రీవియస్గా అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఎక్కువ మంది యూజర్స్ రావడంతో దీని అయితే వీళ్ళు తగ్గించేశారు అండ్ మనకు వచ్చేసి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఏంటంటే మనం ఇక్కడ క్లైమ్ అయితే చేసుకోవచ్చు సో దీని మీద అయితే క్లై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఏంటంటే ఒక క్యాప్చర్ అయితే అడుగుతుంది అనమాట క్లా ఈ యొక్క క్యాప్చర్ మనం సాల్వ్ అయితే చేయాలి సో మౌంటైన్స్ అండ్ హీల్స్ అయితే అడిగింది కదా సో వీటిని అయితే మనం సాల్వ్ అయితే చేయాలన్నమాట సో వెరిఫై చేసిన తర్వాత దీని మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఇది క్లైమ్ అయితే అయిపోతుందా అండ్ మళ్ళీ ఏంటంటే మనకి మైనింగ్ లాగా జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇది ఫ్రీ పాస్ ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు కేసు సో ఇదన్నమాట అండ్ ఇప్పుడు విత్డ్రాల్ అనేది వెళ్దాం సో ఇప్పుడు సింపుల్గా మనం ఏంటంటే విత్డ్రాల్ మీద అయితే ట్యాప్ చేద్దాం సో ఇక్కడ అయితే ఉంది కదా దాని మీద అయితే ట్యాప్ చేయడం ట్యాప్ చేసిన తర్వాత మినిమం వచ్చేసి మనకి ఏంటంటే జీరో పాయింట్ జీరో టూ కంటే జీరో పాయింట్ టూ కంటే అబోవ్ అయితే ఉండాలన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గుర్తుపెట్టుకోండి జీరో పాయింట్ టూ అనేది మనకి గ్యాస్ ఫీ అయితే పోతుంది అనమాట విత్ ఫీగా అండ్ రిమైనింగ్ మనకైతే వాలెట్కి అయితే యాడ్ అవుతాయి సో దీని మీద క్లిక్ చేసి విత్తాల మీద అయితే ట్యాప్ చేయండి సో విత్తనాల మీద ట్యాప్ చేయగానే అరే ఇక్కడ చూడు మనకి ఎలా వచ్చిందో అరే విత్రల్ అయితే అవ్వలేదు గైస్ సో విత్వాల్ అయితే అవ్వలేదు ఎందుకు అవ్వలేదు యాక్చువల్లీ ప్రాసెస్ అనేది ఇది కాదనమాట విత్తాలకు అయితే ఇది కాదు సో ఆ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అండ్ ఇక్కడ దాకా నేను తీసుకొని రావడానికి రీజన్ ఏంటంటే లైక్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్లయితే సో దీన్ని అవ్వలేదని అనేసి వదిలేయకండి అనమాట సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే లైక్ వేరే ఆల్టర్నేట్ ప్రాసెస్ అనేది వెతుక్కోవాలన్నమాట సో ఆల్టర్నేట్ ప్రాసెస్ అనేది చెప్తాను సో దానికంటే ముందు రెఫరెన్స్లోకి అయితే వెళ్దాం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మీరు మీకు రెఫరల్ లింక్ అయితే ఉంటుంది కదా సో ఈ యొక్క రెఫరల్ లింక్ అయితే మీరు షేర్ చేసుకొని ఎక్కడి నుంచి ఎర్నింగ్స్ అనేది ఇంకా ఎక్స్ట్రా అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేనేంటంటే ఆల్టర్నేట్ వే అయితే ఉందనమాట సో మనం విత్డ్రాల్ చేసుకోవడానికి ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వీడియోలో మెన్షన్ చేసిన దానికే అనమాట వీడియో కొంచెం లెంతీగా ఉంటుందని చెప్పడం రీజన్ అదే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెట్టింగ్స్లోకి అయితే వచ్చిండనమాట సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత వాలెట్స్లోకి అయితే వచ్చింది వాలెట్స్లోకి వచ్చిన తర్వాత ఏదైతే మీ వాలెట్ ఉంటుందో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి సో మీరు ఏదైతే ఈ బీస్వాప్ని బీ స్వాప్లో యాడ్ చేసి వాలెట్ చేశారు సో అంటే ఏ నెట్ ఏ వాలెట్లో అయితే యాడ్ చేశారు లైక్ ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి కదా దాంట్లో ఒక్కటే యూస్ చేయాలన్నమాట సో దాన్ని మీరు ఓపెన్ అయితే చేసింది అండ్ దాని యొక్క రికవరీ ఫేస్ అయితే దీన్ని క్లిక్ చేయగానే మీకు రికవరీ ఫేస్ అయితే వస్తుంది అనమాట సో వాటిని మీరు ఏంటంటే టోవల్ బోర్డ్స్ సో ఆ టోవల్ బోర్డ్స్ని అయితే కాపీ అయితే చేసుకోండి అండ్ గుర్తుపెట్టుకోండి ఒక్క మొబైల్లో ఒకటి మాత్రమే యూజ్ చేయాలి గైస్ అండ్ మీరు కనుక ఎక్కువ కనుక యూజ్ చేసినట్లయితే డెఫినెట్గా మీ అకౌంట్ అనేది లైక్ ఐపీ అడ్రస్ ఆల్రెడీ యూజ్డ్ అని అయితే వస్తుంది అనమాట సో డెఫినెట్గా మీరు ఆ పని అయితే చేయకండి ఒక్క అకౌంట్లో ఒకటి మాత్రమే యూజ్ చేయండి అనమాట అండ్ వాటిని కాపీ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి అనమాట ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మెటామాస్క్ అయితే సెర్చ్ చేయండి అనమాట సో మెటా మాస్క్ అని అయితే సెర్చ్ చేసి ఈ యొక్క అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇన్ కేస్ మీకు కనుక అప్లికేషన్ కనుక ఆల్రెడీ ఉన్నట్లయితే సో దాని యొక్క ఫే ఏదైతే ఫేస్ కీస్ ఉంటాయో వాటిని సేవ్ చేసుకొని మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ అయితే చేయండి అనమాట సో ఎందుకు చెప్తున్నానంటే లైక్ మనం ఇన్స్టాల్ ఆల్రెడీ వేరే అకౌంట్ని యాడ్ చేసి మళ్ళీ మనం కనుక వేరే ఇంకో అకౌంట్ని యాడ్ చేయాలంటే మాత్రం మనకి ఈ ఫేస్ కీస్ అయితే రావట్లేదు అనమాట సో మనకి ప్రైవేట్ కీస్ అనేది రావడం జరుగుతాయి రికవరీ వర్డ్స్ అయితే మనకి రావట్లేదు సో అది నేను ట్రై చేశాను అందుకే మీకు చెప్తున్నాను అనమాట అండ్ దీని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు క్రియేట్ అకౌంట్ అండ్ ఎక్స్పోర్ట్ అయితే ఉంటుంది ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఏదైతే స్పే ఏదైతే వర్డ్స్ ఉంటాయో ఆ టోల్ ఓడ్స్ని మీరు ఇక్కడైతే ఇచ్చేసుకోండి అనమాట ఇచ్చేసుకున్నాక అకౌంట్ అనేది మనకి ఈ విధంగా అయితే రెడీ అయితే అయిపోతుందా అండ్ మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది అండ్ ఏదైతే నేమ్స్ అయితే అడుగుతుంది అవన్నీ కూడా మీరు ఇచ్చేసేయండి అండ్ ఆ అకౌంట్నైతే ఇక్కడ ఏదైతే ట్రస్ట్ వాలెట్ అకౌంట్ ఉందో దాన్ని మీరు దీంట్లోకి ఇన్పుట్ అయితే చేసుకుంటారనమాట ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటారు సో ఇది అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇథేరియం నెట్వర్క్ ఉందో సో ఆ ఇథేరియం నెట్వర్క్ను మనం బైనాన్స్ నెట్వర్క్లో కన్వర్ట్ అయితే చేసుకోవాలి సో దానికోసం ఏంటంటే దీని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్కడ మనకి బైనాన్స్ అనేది అయితే కనిపించట్లేదు గైస్ సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట సో ఇక్కడ మనకి త్రీ లైన్స్ అయితే ఉంది కదా దాని మీదకి వెళ్ళేసి ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఈ యొక్క సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక ఇక్కడ మనకి నెట్వర్క్ అయితే ఉంటుంది ఈ యొక్క అయితే మనం చూస్ చేసుకోవాలన్నమాట సో దాన్ని చూస్ చేసుకున్నాక ఇక్కడ మనం ఏంటంటే యాడ్ నెట్వర్క్ అయితే ఉంటుంది సో దీన్ని అయితే చేయండి అండ్ దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ నేము అండ్ ఆర్పిసి యూఆర్ఎల్ అండ్ చైన్ ఐడి అండ్ సింబల్ ఎక్స్ప్లో బ్లాక్ బ్లాక్ ఎక్స్ప్లోర్ యుఎర్ఆల్ సో ఇవన్నీ కూడా వస్తాయి వీటి యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానన్నమాట దానికి చేయగానే మీకు ఏంటి అంటే సో మన టెలిగ్రామ్లోకి అయితే వచ్చేస్తారు అండ్ నేను దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను గా సో దాని నుంచి అయితే మీరు వాటిని ఎంటర్ అయితే చేయండి సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే ఉన్నాయన్నో ఈ నెట్వర్క్ నేమ్ అయితే కాపీ చేసుకుంటాను కాపీ చేసుకొని నేను దాంట్లో అయితే పేస్ట్ చేస్తాను సో ఇవన్నీ కూడా ఇదే విధంగా మీరు కంప్లీట్ అయితే చేయాలన్నమాట సో నెట్వర్క్ నేము అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇవన్నీ కూడా మనకి కంపల్సరీగా మనం ఏంటంటే దీంట్లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనమైతే ఇక్కడ ఇవ్వాలి గాయస్ సో అది అయితే గుర్తుపెట్టుకోండి మీరు సో ప్రతిదీ కూడా కేర్ఫుల్గా అయితే ఇవ్వండి అనమాట సో మీరు అలా ఇస్తేనే మీకు కరెక్ట్ అయింది లేదంటే రాంగ్ అయితే అవుతుంది అనమాట సో ఇదైతే గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా ఇవ్వండి సో రాంగ్ అయితే ఇవ్వకూడదు గాయస్ సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇవ్వాలి అండ్ నేనైతే కంప్లీట్ చేసేస్తాను అనమాట సో ఇక్కడ చూడొచ్చు మీకు టోటల్గా అయితే అన్నీ యాడ్ అయితే చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి యాడ్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఏంటంటే మనకి సో ఇది వచ్చేసి మనకి యాడ్ అయితే అవుతుంది అనమాట సో ఇక్కడ మనం చూడొచ్చు గైస్ నా యొక్క వాలెట్లో వచ్చేసి ఏంటంటే బిఎన్బి అనేది చూపిస్తుంది అనమాట సో నా యొక్క ట్రస్ట్ వాలెట్ ఎంత అయితే బిఎన్బి ఉందో అన్ని బిఎన్బి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది అండ్ ఇక్కడ వాలెట్ చూసుకున్నట్లయితే స్మార్ట్ చైన్ అనేది మనకి రావడం అయితే జరిగింది అండ్ ఇక్కడ స్మార్ట్ చైన్ యొక్క నేమ్ కూడా మనకైతే వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి ఈ త్రీ లైన్స్ మీరు ట్యాప్ చేసి ఇక్కడ ఇక్కడ మనకి డిఏ బ్రౌజర్ అయితే ఉంటుంది సో ఈ యొక్క బ్రౌజర్లోకి అయితే వెళ్ళాలి అండ్ ఈ యొక్క బ్రౌజర్లోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయిన తర్వాత అండ్ ప్రీవియస్గా ఏదైతే మనము ట్రస్ట్ వాలెట్లో సెట్ చేసామో దానికి ఇప్పుడు దీంట్లో అయితే సెట్ చేయాలి సో ట్రస్ట్ వాలెట్ అయితే ఓపెన్ చేస్తాను ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి డియాప్స్లోకి అయితే వెళ్ళిపోతాం యాప్స్లోకి వెళ్ళేసి ఏదైతే ఈ యొక్క లింక్ ఉందో యొక్క లింక్ని నేను ఏంటంటే సో కాపీ అయితే చేసుకుంటాను గైస్ కాపీ చేసుకొని అండ్ ఇక్కడైతే పే చేశాను సో ఈ యొక్క ఇక్కడ మీరు ఏదైతే నేను లింక్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను దాని అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ విధంగా అయినా మీరు యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ మనకి ఈ విధంగా మళ్ళీ అయితే ఓపెన్ అవుతుందా అండ్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మనం ఈ యొక్క అకౌంట్ అనేది కనెక్ట్ అయితే చేసుకోవాలి సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఏదైతే ఈ మెటామాస్క్లో ఉందో ఈ మెటామాస్క్లో ఉండే బైనాన్స్ నెట్వర్క్ అనేది అండ్ ట్రస్ట్ వాలెట్లో ఉండే బైనాన్స్ నెట్వర్క్ సో రెండు కూడా ఒకటే గా దాంట్లో ఉన్న వాలెట్ని నేను దీంట్లోకి అయితే ఇన్ ఇన్పుట్ అయితే చేశాననమాట అండ్ ఇప్పుడు కనెక్ట్ అయితే చేస్తాను అండ్ మెటామాస్క్ మీద అయితే క్లిక్ చేసి సో దీని అయితే కనెక్ట్ అయితే చేస్తానన్నమాట కనెక్ట్ చేయగానే ఏంటంటే ఏ విధంగా రావడం జరుగుతుంది అండ్ ప్రీవియస్గా నాకు ఎంతమంది రెఫరల్స్ ఉన్నారో అవన్నీ కూడా నాకు ఇక్కడ అయితే చూపించింది సో ఇదనమాట అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విత్రాల్లోకి అయితే వెళ్ళిపోదాం సో విత్రాల్లోకి వెళ్ళేసి ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే అయితే పెడదాం అనమాట అండ్ ప్రజెంట్ నన్ను చూసుకున్నట్లయితే ఎంతైతే ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం అండ్ సో టోటల్గా వచ్చేసి నాకు జీరో పాయింట్ డబల్ జీ జీరో పాయింట్ ఫోర్ ఫోర్ అయితే నాకు రావడం అయితే జరుగుతుంది దీని మీద అయితే ట్యాప్ చేశాను ట్యాప్ చేయగానే ఏంటంటే ఇక్కడ ఈ విధంగా పాపప్ అయితే వచ్చిందనమాట ఈ పాపప్లు ఏంటంటే ఇక్కడ మనకి సైన్ అయితే ఉంది కదా దాని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే ఏంటంటే మనకి విత్డ్రాల్ అనేది జరగడం జరుగుతుంది అనమాట ఇన్స్టెంట్ విథ్రవల్ అయితే జరుగుద్ది అండ్ ఇక్కడ మనం ఏంటంటే హిస్టరీ అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి మనం హిస్టరీ అయితే చెక్ చేద్దాం అండ్ ఇక్కడ మనకి సో విత్డ్రాల్ అనేది ఏ వెయిటింగ్ అయితే ఉంది కదా స్టేటస్ అనేది ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు సో కొంచెం టైం అయితే పడుతుంది సో వెయిట్ చేద్దాం నేను వీడియో అయితే పాస్ చేస్తాను గైస్ ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ ఏదైతే ఏ వెయిటింగ్ ఉందో అది వచ్చేసి కంప్లీటెడ్ అని అయితే మనకి రావడం జరిగింది అండ్ ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేద్దాం బ్యాక్ వచ్చేసి సో ఇప్పుడు మన యొక్క అయితే చెక్ చేద్దాం అనమాట సో ఈ యొక్క వాలెట్లో మనకి మనీ అనేది యాడ్ అయ్యేయో లేదో సో ఇప్పుడు మనం ఏం అంటే సింపుల్గా ఈ ఎక్సైజ్ మీదకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఎక్సైజ్ మీదకి అనుకోండి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఏదైతే మనకి యాడ్ అయ్యేయో లేదో అనేది అండ్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే ఉంది కదా సో పైన బిఎన్బిఐ అనేది ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి దీని దగ్గర వచ్చేసి మనం ఏదైతే టోకెన్ ఉందో సో ఆ టోకెన్ అయితే మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి వాలెట్ కనెక్ట్ కాలేదు కాబట్టి మళ్ళీ అయితే కనెక్ట్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క టోకెన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు గైస్ నాకు వాలెట్లో టోకన్స్ అనేది ఏదైతే మనం జీరో పాయింట్ ఫోర్ ఫోర్ విత్తరాలు పెట్టామో సో ఆ జీరో పాయింట్ ఫోర్ ఫోర్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయితే అయిపోయింది అండ్ దీని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను అండ్ పైకి అయితే పంపించి సో దీని యొక్క యూఎస్ యుఎస్టిలో ఎంతైతే ఉందో వర్త్ అనేది చూస్తాను అనమాట సో ఆల్మోస్ట్ నాకు వన్ డాలర్ అనేది రావడం అయితే జరిగింది అండ్ ఒకసారి దీని యొక్క ప్రైజ్ అనేది మనం అయితే చెక్ చేద్దాం సో వన్ టోకన్ మ్యాన్ పెడదాం సో ఆల్మోస్ట్ మనకి టూ డాలర్స్ థర్టీ సిక్స్ సెన్స్ అయితే ఉందన్నమాట సో ఇదికే టోటల్గా ఈ విధంగా అనేది మనం చేసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే దీని అప్ మనం స్వాప్ అయితే చేసేసుకోవచ్చు సో ఇక్కడ మనకి అప్రూవల్ బిఎస్ డబ్ల్యూ అయితే ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసి అండ్ అప్రూవల్ అయితే ఇచ్చేసింది అప్రూవల్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ స్వాప్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది అండ్ దాన్ని స్వాప్ అయితే చేసేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం కొంచెం బ్యాక్ అయితే వద్దాం బ్యాక్ వచ్చి లైక్ దీని యొక్క అడ్రస్ మనకి ఇన్ కేస్ మీరు హోల్డ్ చేసుకోవాలనుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు అండ్ నేనైతే వాటిని అలానే వదిలేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట సో అది కంప్లీట్గా మీ ఇష్టం గైస్ అండ్ మీరు వదిలేయాలనుకుంటే వదిలేయచ్చు లేదంటే మీరు స్వాప్ అనేది చేసేసుకోవచ్చు అనమాట అండ్ హోమ్లోకి అయితే వెళ్ళిపోదాం హోమ్లోకి వెళ్ళిపోయేసి సో మన నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం అనమాట సో వాలెట్లోకి అయితే వచ్చేద్దాం వాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి వాలెట్ అనేది యాడ్ కాలేదు కాబట్టి సో ఇప్పుడు మనం దీంట్లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ యాడ్ టోకన్స్ అయితే ఉంది కదా దాని మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ బిఎస్డబ్ల్యూ అయితే సెట్ చేద్దాం సో బిఎస్డబ్ల్యూ అని సెట్ చేసినట్లయితే సో మనకి కావాల్సిన టోకెన్ అయితే ఇక్కడ రాలేదు కదా సో ఇప్పుడు నేను సో ఏదైతే ప్రీవియస్ లింక్ ఇచ్చానో ఆ లింక్లోనే కాంట్రాక్ట్ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను అనమాట సో ఆ అడ్రస్ని మీరు ఏంటంటే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేయాలి సో ఇక్కడ మీకు కిందనే ఈ ప్రొవైడ్ అయితే చేస్తాను కానీ సో దాని అయితే మీరు కాపీ అయితే చేసేసుకోండి కాపీ చేసుకున్నాక కస్టమ్ టూకంలోకి వచ్చేయండి కస్టమ్ టోకన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ అయితే చేయండి అనమాట దాన్ని సో ఇక్కడ పేస్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ కూడా రావడం అయితే జరుగుతాయి అండ్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆటోమేటిక్గా ఇవన్నీ రావడం అయితే జరుగుతాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత నాకైతే వచ్చిందనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి మనం యాడ్ టోకెన్ మీద అయితే క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ కూడా మనకి మన యొక్క ఇంటర్ఫేస్లోకి అయితే యాడ్ అవుతుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా యొక్క ఇంటర్ఫేస్లోకి అయితే ఇది యాడ్ అయితే అనమాట అండ్ వీటిని మనం మన ట్రస్ట్ వాలెట్లో కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు సో మనం స్వాప్ చేసుకోవడానికి మాత్రం అంటే మనం విత్డ్రాల్ పెట్టుకోవడానికి ట్రస్ట్ అయితే వర్క్అవుట్లేదు అనమాట సో దానికోసమే ఈ మెటామాస్క్ గురించి చెప్పింది అండ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ వచ్చేసి మీరు మెటామాస్క్ని అంటే మీ యొక్క ఆల్రెడీ పాత అకౌంట్ ఉన్నట్లయితే సో డెఫినెట్గా మీ యొక్క ఏదైతే ట్రస్ట్ వాలెట్లో ఉన్న అకౌంట్ని ఇన్పుట్ అయితే చేసుకోలేరు సో నేను అయితే ట్రై చేశాను నాకైతే అవ్వలేదన్నమాట అండ్ దాని తర్వాత నేను అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి మళ్ళీ అయితే వీటిని క్రియేట్ అయితే చేశాను సో ఇది అండ్ ఇప్పుడు మన ట్రస్ట్ వాలెట్ అయితే ఓపెన్ చేద్దాం ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేశాక దీంట్లో అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం అనమాట అసలు లైక్ దీంట్లో ఫండ్స్ ఉన్నాయా లేదా అని అనేసి సో ఒకసారి హిస్టరీ అయితే చూద్దాం మన సో ఏదైతే క్లైమ్ చేసామో వీటి యొక్క హిస్టరీ అనేది మనం చూడొచ్చు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట ఇక్కడ నా బ్యాలెన్స్ అనేది కూడా లేదు అండ్ ఇప్పుడు నా ట్రస్ట్ వాలెట్ అయితే ఓపెన్ చేస్తాను ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి ఏదైతే ప్రీవియస్గా దాంట్లో ఇన్పుట్ యాడ్ చేసుకున్నాను టోకన్ని సో అదే టోకన్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ కూడా ఇస్తాను అనమాట ఇక్కడ కూడా ఇచ్చి ఇక్కడ కూడా నేను మళ్ళీ అయితే యాడ్ అయితే చేసుకుంటాను అండ్ దీని యొక్క కనుక రీఫ్రెష్ చేసినట్లయితే సో ఇక్కడ కూడా మనకి టోకెన్స్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అయితే చూడండి అండ్ డెఫినెట్గా అర్థమైతే చేసుకోండి అనమాట అండ్ ఈజీ ప్రాసెస్ ఇది నేను ఏం చేయలేదనమాట ఇక్కడ సో ఏదైతే నా ట్రస్ట్ వాలెట్లో ఉన్న ట్రస్ట్ వాలెట్లో ఉన్న కీస్ ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ కీస్ అనేవి సారీ రికవరీ ఫేసెస్ అనేవి సో ఆ రికవరీ ఫేసెస్ని తీసుకొని వెళ్ళేసి మెటామాస్క్లు అయితే ఇన్పుట్ చేశాను అనమాట అండ్ మెటామాస్క్లు ఓపెన్ అయితే చేశాను అండ్ అక్కడ నుంచి నేను ఏం చేశానంటే లైక్ దీన్ని విత్రాలు అనేది పెట్టాను విత్రాలు పెట్టేసి అక్కడ నెట్వర్క్ అనేది యాడ్ అయితే చేసుకున్నాను అనమాట అక్కడ మనకి ఓన్లీ ఇతేరియం నెట్వర్క్ అయితే ఉంటుందో ఆ ఇతేరియం నెట్వర్క్ని ఏంటంటే నేను బీఎస్సీ నెట్వర్క్ను కూడా యాడ్ అయితే చేసుకొని సో బైనాన్స్ నెట్వర్క్ని యాడ్ చేసుకొని అండ్ తర్వాత విత్ర్రాల్ అనేది పెట్టాను అండ్ విత్రల్ పెట్టింది సో ఇప్పుడు నాకు దీంట్లో ఉన్న టోకన్స్ దాంట్లో ఉన్న టోకన్స్ సేమ్ అనమాట సో ఇది ఈ విధంగా చేయొచ్చు అండ్ ఇప్పుడు వీటిని ఏంటంటే మనం స్వాప్ అనేది చేసుకోవచ్చు లేదంటే అలాగనే హోల్డ్ అయితే చేసుకోవచ్చు సో ఇది అనమాట టోటల్గా అండ్ ఈ విధంగా అయితే మీరు చేయండి అండ్ కంప్లీట్గా మీకు వస్తుంది అండ్ ఎవ్రీ థర్టీ మినిట్స్కి ఒకసారి అయితే క్లైమ్ అనేది చేసుకోండి అనమాట సో మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది కానీ సో అసలు మిస్ అయితే అవ్వకండి అనమాట ఈ యొక్క అప్లి ఇది ఒక స్వాప్లో నుంచి మనకు వచ్చింది కాబట్టి సో డెఫినెట్గా మనం ఎక్కువ ఎర్నింగ్స్ అనేది లాంగ్ టర్మ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇదనమాట ఈ వీడియో హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మిమ్మల్ని షేర్ అయితే చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లై క్యాక్ట్ చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మీకు ఏదైనా మీరు కనుక నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి కాంటాక్ట్ అవుతా అవ్వచ్చు అనమాట అండ్ డెఫినెట్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది అక్కడ నుంచి మీకు అప్డేట్స్ అనేది ఫాస్ట్ ఫాస్ట్ అయితే వస్తూ ఉంటాయన్నమాట సో టోటల్గా ఇంతేగా నెక్స్ట్ వీడియోలో కలుతాం సి యూ అండ్ జై హింద్